రెండడుగులు ముందుకి నాలుగు అడుగుల వెనక్కి అన్న చందంగా నడుస్తోంది మునుగోడులో బీజేపీ ప్రచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ పార్టీ ఎన్నికల ప్రచారం ఇంకా గాడిన పడలేదు. నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిద్దామనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో చేసేదేం లేక కేవలం నామమాత్ర ప్రచారంతో సరిపెట్టుకోనున్నాడు. కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులు వచ్చి నియోజకవర్గంలో మకాం వేస్తారు అని అందరూ ఊహించినా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉన్న కమల్నాథులు మునుగోడిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అమిత్ షా సభ ఉంటుంది అని రాజకీయ వర్గాలు భావించినా ఇప్పుడు ఆ సభ జరిగే దాఖలాలేవి కనబడట్లేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సీనియర్ నాయకులు కూడా అంటిముట్టినట్లే వ్యవహరిస్తున్నారని, చురుకుగా పనిచేస్తున్న వారి మధ్యలో కూడా సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మరియు అతని సతీమణికి అడుగడుగునా నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. అకారణంగా ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డిని సామాన్య ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. అలాగే పార్టీకి ద్రోహం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా రాజగోపాల్ రెడ్డిని అడ్డుకుంటున్నారు. పైపచ్చు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాడనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ శ్రేణులు విఫలమయ్యాయి. రాజగోపాల్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని గ్రామీణ ఓటర్లు భావిస్తున్నారనే కథనాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తానికి కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక బీజేపీకి పెద్ద తంటాలే తెచ్చిపెట్టింది అని అంటున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.